అంటే నాకు ఆ శనివారం గారు వచ్చారంటే నన్ను నేను ఒక ఫేవర్ అడగాలి అన్నట్టు ఉంది అన్నప్పుడు నాన్నగారు చెప్పారు కదా అడుగు అంటారు కదా సార్. అక్కడ మీరు పెద్ద ఇప్పుడు ఉన్నది కన్నా పెద్ద స్టార్ అయిపోయారు సార్ అక్కడ మీరు. అదే యాక్షన్ ఒరే 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 యాక్షన్ చేయడం మాత్రం ఫైట్ చేయడం మాత్రం ఒక యాక్టర్కు ఉండాలి స్ట్రెంగ్త్ కాదు, కళ్ళులో తెలిసిపోతుంది ఒకరు ఒక స్ట్రెంగ్త్, ఒక యాక్టర్నుడే స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళులో ఉంది. ఆ అడుగు అనే ఒక సుమ సాధన ఒక పదం అది మీరు చెప్పిన విధానం సార్ సూపర్ సార్. ఒక ఒక అమితాబ్ బచ్చన్ చూశాను సార్ మీ లోపల, నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆ సీన్ని. అది ఇన్ బిట్వీన్ అదే అని అరవడం సూపర్ సార్. అదన్నీ ఐ హవ్ ఎంజాయ్డ్ అ లాట్ దట్ ఎపిసోడ్. ఐ హవ్ రియలీ రియలీ ఎంజాయ్డ్ అ లాట్ నాని గారు. అండ్ దట్ షోస్ యువర్ 16 ఇయర్స్ క్యాలిబర్ యువర్ ఎంత ఎంత వచ్చి అక్కడ వచ్చారనేది ఈ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ తెలిసింది సార్. ఆ ఒక్క అడుగు డైలాగ్లో తెలిసింది సార్, అది ఒక్క డైలాగ్ సార్ అడుగు అది సార్, దాంట్లో మీరు జర్నీ తెలిసిపోతుంది సార్. రియలీ ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ సార్. ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ హియర్ సార్. నా ధన్యవాదాలను కానీ డైలాగ్ సార్ డైలాగ్ డైలాగ్ కొట్టించుకుని నవ్వుతా వెంటరా. ఆయన ఉన్నారా సుధా గారు, మరి చెప్పొచ్చుగా ఏంటి అలా కూర్చుంటే ఇలా. ఓ చాలా ఎంత ఏం చెప్పాలి, సెకండ్ హాఫ్ సీన్స్ గురించి ఏం చెప్పాలి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి, ఆ సాయి కుమార్ గారు క్యారెక్టర్ మీరు రాసిన గురించి. నా బ్రదర్లా ఒకరు చెప్పారు, నా బ్రదర్లా ఇంట్లో ఉన్నారు, ఆయన ఒక పెద్ద అనలైజ్ చేస్తారు. అప్పుడు చెప్పారు వేకాద్రా గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ చేసినా బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తున్నారు, ఒక్కరు కూడా వదరలేదు, ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఇస్తున్నారు, ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు అని నా బ్రదర్ ఇలా తమిళ్లో చెప్పారు సార్. అది ఏం చెప్పారంటే క్యారెక్టర్ మాత్రం ఫినిషింగ్ ఇవ్వలేదు, ఒక టీ కాఫీ వాటర్ బాటిల్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇప్పుడు వస్తుంది కదా, ఎవరెవరు చూడలేదో మళ్ళీ చూస్తారు కదా రిపీట్లో చూసినప్పుడు, ఆ వాటర్ బాటిల్ కాఫీ సీన్ మళ్ళీ చూడండి, దానికి కూడా ఒక ఫినిషింగ్ ఇచ్చారు వివేకాత్రేయ గారు. అది సూపర్ అండి, అది సూపర్ అండి. అండ్ ఈ నేను చెప్పాను కదా నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, నాన్నగారు బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, సాయి కుమార్ గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, ఇప్పుడు వినాయక చతుర్థి కూడా సాటర్డేలోనే వస్తుంది. సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి, సరిపోదా శనివారం అలా ఉండాలి, లేకపోతే సరిపోదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తున్నారండి. అండ్ నేను అందరి గురించి చెప్పాలి, నా టెక్నీషియన్స్ డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు, ప్రొడ్యూసర్ గారు ధనియ గారు రాలేదు, ఆయన సార్ కొడుకులు వచ్చారు సార్, మీరు ప్రొడ్యూసర్ ఉంటే మీరు హీరోలా ఉన్నారు సార్ మీరు. ఎనీవే సూన్ ఈజ్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్ అండ్ ఫాలోఅవుట్ విలన్ ఉన్నారు కదా సూపర్ మ్యాన్ హీరో అలా ఉన్నారు ఆయన. సూపర్ సార్ మీ ఈ ప్రాజెక్టుకి కన్గ్రాట్స్, అండ్ మీరు చేయబోతున్న ప్రాజెక్టు కూడా కన్గ్రాట్స్ సార్. అండ్ నా పక్కన యాక్ట్ చేసిన సుధా గారు అండ్ మొట్ట బాస్ గారు అందరికీ, నా అన్న యాక్ట్ చేసిన మురళీ శర్మ గారు, అన్నయ్య నా ఆలీ గారు, అందరూ మంచి ఆర్టిస్ట్, అన్ని టీమ్స్ ఫెంటాస్టిక్ టీమ్, అద్రేశారు అందరూ. అండ్ ఆ మీమ్స్ అన్నీ చూసినప్పుడు జేఎక్స్ బిజే గారిని చెప్పకుండా ఇది ఫినిష్